జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి వేడుకలను పురస్కరించుకుని గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ నందుగల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ M.వేణుగోపాలరెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, స్థానిక శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, నగర కమిషనర్ కీర్తి చేకూరి, YSRCP గుంటూరు జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్, డిప్యూటీ మేయర్లు వనమా బాల వజ్రబాబు, షేక్ సజీల, YSRCP గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, YSRCP ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తుల్లో కీలక పాత్ర పోషించిన వారు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గారిని కొనియాడారు. జాతిపిత మహాత్మాగాంధీ గారు కలలను నిజం చేస్తున్న ప్రభుత్వం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని, వారి కలలు కన్న గ్రామ స్వరాజ్యంను నేడు సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యంను ప్రజల ముందుకు తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని తెలిపారు. తదుపరి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో విధులు యందు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి, గుంటూరు జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ మహానుభావుడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కాకుండా, బ్రిటిష్ వారి పరిపాలన నుంచి భారతదేశానికి అందించడం కాకుండా, జాతి ప్రజల్ని కొత్త జీవితాల వైపు, మెరుగైన జీవితాల వైపు కదా. మహాత్మా గాంధీ గారి మూడో సందర్భంగా వాళ్ళు అర్పించుకుంటూ, మహాత్మా గాంధీ గారి గురించి ప్రతి ఒక్క నోట, ప్రతి ఒక్క చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా చెప్పుకునే విధంగా మరి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించుకుంటూ, ప్రతి చోట కూడా ఆయన పుట్టిన రోజుకి మరి ఆయన్ని గుర్తించుకుంటూ ఆయన బాటలో మరి మనం ఈరోజు ఇప్పుడు సంతోషంగా కానీ, లేకపోతే ఈరోజు మనం ఇలా ఉంటున్నామంటే మన భారతదేశంలో కులాలు పార్టీలు అన్నీ కాకుండా అందరం మనం ఒక్కటే, మనం ఒకే బాటలో నడవాలి, మనకి స్వేచ్ఛత ఉంటుంది. భగవంతుడు ఒక్కడే. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి మరి గాంధీ గారు మరి ఒక్కడే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన పుట్టిన శుభాలను తెలియజేస్తూ, మరి ఆయన ఈ భారతదేశంలో ఇంతమందిని ఒకే బాటలో తీసుకెళ్ళి ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తి. అంటే కులం మతం భేదం లేకుండా అందరికీ ఒకే న్యాయంగా మరి భారతదేశాన్ని ఒక చేతిలో తీసుకొచ్చేసి ఈరోజు భారతదేశం అంతా కూడా కార్యక్రమంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మరి ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమాలు కావచ్చు, వర్ధంతి కార్యక్రమాలు కూడా కావచ్చు, ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఆయన విగ్రహాలు నెలకొల్పి ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు యావత్ ప్రపంచం తీసుకుంది అంటే ఆయన దేశం కోసం చేసినటువంటి సేవ ఏ పాటితో మనందరికీ కూడా అర్థమవుతా ఉందని చెప్పేసి చెబుతూ, ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీరందరూ కలిసికట్టుగా గుంపులుగా వచ్చినా, మందలుగా వచ్చినా, సింగల్గా వచ్చింది మా జగనే, సింగల్గా ముఖ్యమంత్రి అయ్యేది మా జగనే, మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఫ్యాన్ గుర్తుకే నేనేదో చెప్తాడు ఆయన. జాతిపిత మహాత్మా గాంధీ మన దేశాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుని, వాళ్ళు మన మీద పాలన చేస్తున్నటువంటి తరుణంలో ఎంతోమంది ఈ మూడు పార్టీలు తప్పకుండా 2024లో భూస్థాపితం అవటం ఖాయం అని చెప్పేసి కూడా నేను జోస్యం చెప్తాను.